అశ్వత్థామ ఫస్ట్ డే స్టార్ట్ చేసేటప్పుడు ఆయన చేతుల ద్వారా స్టార్ట్ చేసాం. అండ్ సినిమా ఇంకా రేపు అనగా ఈరోజు గ్రాండ్ ప్రెస్ మీట్ ఆయనతో మళ్ళీ సెలబ్రేట్ చేసుకుంటున్నాం. సార్, నిజంగా సార్ చాలామంది చెప్పారు ఆయన చేయి చాలా మంచిది, చాలా చాలా మంచిది అని. కానీ నిజంగా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను సార్, ప్రోడక్ట్ చూసాం చాలా బాగా వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ గత 4 రోజుల నుంచి నేను మైకుల ముందు మాట్లాడుతున్నాను. ఇంకా నాకు తెలిసి ఇప్పుడు నా చెవులు ఇంకా ఫుల్ ఫ్రీ అండి, వినడానికి రెడీగా ఉన్నారు రేపటి నుంచి ఏమని చెప్తారు అనేది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీ వన్, మీడియా మిత్రులందరికీ, ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ, పెద్దలందరికీ. అండ్ ముఖ్యంగా మాకు అండ్ మీడియా వాళ్ళకి సీరియస్లీ మధ్యలో వారధిగా ఉండి మా ప్రోడక్ట్ని చాలా బాగా రీచ్ అయ్యేలా చేసింది మాతో వంశీశేఖర్ గారికి సీరియస్లీ. వాళ్ళ గురించి నేను ఒకటి చెప్తానండి. అందరూ చాలా మాట్లాడారు, అశ్వత్థామ అంటే టాటూ ఎంచుకున్నాడు శౌర్య ఇక్కడ చెస్ట్ దగ్గర, ఇది ఒక పబ్లిసిటీ స్టంట్ అది ఇది అని చెప్పి. ఇట్స్ అన్ ఎమోషనల్ అండి సీరియస్లీ. అండ్ మా పిఆర్ఓ టీమ్ వంశీశేఖర్ కూడా వాళ్ళ చేతుల దగ్గర, వంశీ దగ్గర శేఖర్ అని ఉంటుంది బేసిక్లీ, అంత ట్రూ ఫ్రెండ్షిప్ వాళ్ళది. ఇంకా అలాంటి భక్తులతో మేము పనిచేస్తున్నాం అంటే ఎంత జెన్యున్ పర్సన్స్ అని దాంతో చేసుకోవాలి. ఎవరన్నా వైఫ్ పేరు వేసుకుంటారు, లేదా గర్ల్ ఫ్రెండ్ వేసుకుంటారు, ఫ్రెండ్ పేరు వేసుకుంటే ఎలా ఉంటుందో మీరు ఆలోచించండి. అంత మంచి వ్యక్తులు అనమాట వాళ్ళు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ సీరియస్లీ. అండ్ గ్యారీ గారు చాలా బాగా ఎడిట్ చేశారు. అండ్ మనోజ్ చాలా బాగా తీశాడు, చాలా బాగా చూపించాడు. జిబ్రాన్ బ్యూటిఫుల్ బీజిఎం ఇచ్చారు అండ్ సినిమాను ఇంకో లెవెల్లో తీసుకెళ్ళి కూర్చోబెట్టారు. అండ్ సాంగ్స్ చూస్తున్నప్పుడు చాలా సూటింగ్గా అండ్ సినిమా కనెక్ట్ అయ్యేలా ఉంటాయి. శ్రీచరణ్ పాగల్ గారు చాలా బాగా ఇచ్చారు. అండ్ యా తేజ, అండ్ తేజ అంటే నాకు ఫస్ట్ నుంచి చాలా చాలా ఇష్టం అండి, ఎందుకంటే క్యూట్ క్యూట్గా బొజ్జేసుకుని వస్తూ ఉంటాడు, చాలా బాగుంటాడు. అండ్ ఫుల్ వైబ్రేషన్ అండి, పాజిటివ్ వైబ్రేషన్ అనమాట. అండ్ ఈ సినిమా అంతా మంచిగా జరుగుతుంది తేజ, బికాజ్ ఇది మనం జెన్యున్గా తీసిన సినిమా అండ్ జనాలు నచ్చుద్దని కోరుకుంటున్నాను. అండ్ నా గురించి అందరూ చెప్పారు, బట్ నా గురించి నేను ఒకసారి ఒక మాట చెప్పుకుంటానండి. వితౌట్ వీళ్ళందరూ లేకుండా నేను లేను, నేను ఒక్కరిని ఏ సినిమా చేయలేను బేసిక్లీ. అందరూ సపోర్ట్ ఉంటేనే ఈ సినిమా అనేది బయటకు వస్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీ వన్. నేను కన్న కళల్ని ఏదైతే రాసుకున్నానో అది అందరూ కన్నారండి. ఆల్మోస్ట్ 1 ఇయర్ నుంచి అదే కళ కంటూ 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 ఉన్నారు. అండ్ వన్ మోర్ థింగ్ ఈ స్టేజ్ మీద నేను చెప్పాలనుకుంటున్నాను. అండ్ మా డైలాగ్ పరిశ్రమ రైటర్ చాలా బాగా రాశాడు, హీఈస్ వెరీ యంగ్ అండ్ టాలెంట్. చూడడానికి 40 ఇయర్స్ ఓల్డ్లో ఉన్న చాలా బాగా రాశాడు. మాటలు మాత్రం 50 ఇయర్స్ ఒక ఎక్స్పీరియన్స్లో రాశాడు. అండ్ ఫనీ అండ్ చాలా బాగా సపోర్ట్ ఇచ్చావు ఫనీ, థ్యాంక్ యూ సో మచ్. నా దగ్గరికి తను డైరెక్టర్ అవుదామని వచ్చి నేను ఓకే తను నాకు స్టోరీ చెప్పి డైరెక్టర్గా అవుదామని వచ్చాడు. నేను ఒక మాట నన్ను ఫనీ నీ యొక్క హెల్ప్ నాకు కావాలి సినిమాకి, ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా రావాలి, అట్ ది సేమ్ టైం నాకు స్క్రీన్ ప్లే కూడా రాయాలి, నువ్వు రా అని చెప్పడం జరిగింది. వచ్చాడు, థ్యాంక్ యూ సో మచ్ ఫనీ. అండ్ వన్ మోర్ థింగ్, అండ్ ఎక్కడ ఎక్కడ స్టక్ అయ్యా నేను, ఓకే మెహరిన్. సో మెహరిన్ చాలా చాలా బాగా చేసింది. నేను ఈ సినిమాలో చాలా ఇంటెన్స్గా ఉంటానండి. శౌర్య చాలా కొత్తగా కనిపిస్తారు మీకు, అండ్ డిఫరెంట్ పర్ఫార్మెన్స్. అండ్ మెహరిన్ కూడా క్యూట్ అండ్ బబ్లీ చేసింది, F2 లాంటి హనీ ఇస్ ద బెస్ట్. సో ఇలాంటి క్యారెక్టర్స్ నుంచి చాలా భిన్నంగా అనిపిస్తుంది, చాలా చాలా బాగుంటుంది. అండ్ మా ఇద్దరు చాలా డిఫరెంట్గా ఉంటాం స్క్రీన్ మీద. అండ్ యా థ్యాంక్ యూ సో మచ్, రేపు రిలీజ్ అవుతుంది. అండ్ యా థ్యాంక్ యూ సో మచ్ వన్ అండ్ ఆల్, బై బై. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.